వారంలో గిరిజనులకు 10% రిజర్వేషన్ల జీవో విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన బిల్లును కేంద్రం చిల్లర రాజకీయాల కోసం ఆపుతోందని కేసీఆర్ ఆక్షేపించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించి గిరిజనులకు గిరిజన బంధు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. 8 ఏళ్లలో కేంద్రం ఒక్క మంచి పని చేయలేదన్న ముఖ్యమంత్రి హక్కుగా రావాల్సిన వాటిని సైతం ఇవ్వడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ బంజారా ఆత్మీయ సభకు హాజరైన ముఖ్యమంత్రి గిరిజనుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం 10% రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటోందని కేసీఆర్ ఆరోపించారు. స్వరాష్ట్రంలో గిరిజన బిడ్డలకు కోటా అమలు చేయాలన్న సంకల్పానికి మోదీ సర్కార్ మోకాలడ్డుతోందని స్పష్టం చేశారు. కేంద్రంతో విసిగి వేశారమన్న సీఎం వారంలో గిరిజనులకు 10% రిజర్వేషన్ల అమలుపై జీవో జారీ చేస్తున్నామని సభావేదికగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వలసబడ్డ మన గిరిజన జాతి 5% 6% మాత్రమే రిజర్వేషన్ పొందింది. 10% పెంచాలని రాష్ట్ర శాసనసభ యావత్తు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి పంపించి 7 సంవత్సరాలు గడుస్తా ఉంది. భారత ప్రధానమంత్రిని అడుగుతా ఉన్నా, ఇక్కడ విభజన రాజకీయం మొదలుపెట్టినటువంటి హోంమంత్రి అమిత్ షాను అడుగుతా ఉన్నా, మీకు ఏం అడ్డం వస్తా ఉంది? ఎందుకు ఆపుతా ఉన్నారు ఆ బిల్లును? రాష్ట్రపతి ఆమోదం చేసి పంపిస్తే 5 నిమిషాలలో మేము ఇక్కడ జీవో విడుదల చేస్తాం. బ్రహ్మాండంగా రిజర్వేషన్ అమలైతుంది, మా గిరిజన బిడ్డలకు న్యాయం జరుగుతుంది. చేతులు జోడించి ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తా ఉన్నా, అయా మా బిల్లుకు వెంటనే రాష్ట్రపతి స్టాంపు కొట్టించి మీరు పంపియండి, మేము వెంటనే అమలు చేసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకటి, రాష్ట్రమైనప్పుడు వచ్చినటువంటి శాతం ప్రకారమే మేము అడుగుతా ఉన్నాం, ఎక్కువ ఇవ్వమని మేము అడుగుతలేము. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% మించవద్దు రిజర్వేషన్ అనే ప్రతిబంధన లేదు. ఇంకా కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయినాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నాను, ఇంకా విసిగి పోదలుచుకోలేదు. రాబోయే వారం రోజులలో గిరిజనులకు 10% జీవోను ఇంప్లిమెంట్ చేస్తాం ఈ రాష్ట్రంలో. నరేంద్ర మోడీ, ఆ జీవోను గౌరవిస్తావా లేదా ఆ జీవోనే నీకు ఉరితాడు చేసుకుంటావా నువ్వు ఆలోచించుకోమని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా మేము విసిగిపోయినాం, వేసారిపోయినాం, ఇంకా వేసి చూడలేం. కాబట్టి వారం రోజులలో తప్పకుండా జీవో విడుదల చేసేస్తాం. దాన్ని అమలు చేపిస్తావా లేకపోతే దాన్నే నీ ఉరితాడు చేసుకుంటావా ఆలోచించుకోమని నేను మనవి చేస్తా ఉన్నాను. స్వయంగా తన చేతుల మీదుగా గిరిజన బంధు పథకం ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించారు. భూములు లేని గిరిపుత్రులకు గిరిజన బంధు అమలు చేస్తామని తెలిపారు. సంపదను పెంచడం, పేదలకు పంచడమే మా సిద్ధాంతమని పునరుద్ఘాటించారు. అమాయకులైన గిరిజనులు అక్కడక్కడ పోడు వ్యవసాయం చేస్తారు, వాళ్ళకి ఇవ్వడానికి భూములు గుర్తించడం జరిగింది, కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే గవర్నమెంట్ 140 జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. మీరు అన్ని గ్రామాలలో ఎక్కడ వాళ్ళక్కడ యాక్టివ్గా ఉండి ఆ నివేదికలు పంపించినట్టయితే వెంటనే పోడు భూములన్నీ పట్టాల రూపంలో ఇచ్చి వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తామని వేదిక ద్వారా నేను ప్రకటిస్తా ఉన్నా. త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భూములను గుర్తించేందుకు కమిటీలు ఏర్పాటు చేశామని, నివేదికలు అందిన తర్వాత రైతు బంధు కూడా ఇస్తామని తెలిపారు. పోడు భూముల మీద ఏర్పాటు చేసిన కమిటీ, మా గిరిజన ఎంపీలు ఎమ్మెల్యేలు కూర్చున్న మీటింగ్లో నేను చెప్పినాను, భూములు ఎంతవరకు ఉన్నాయో చూద్దాం. పోడు భూములు వంచిన తర్వాత అస్సలు భూమి లేకుండా ఉన్న గిరిజన లెవెల్లో చూద్దాం. ఆ లక్ష ఒకసారి మనకు వస్తే చీఫ్ సెక్రటరీ గారిని చెప్పేయమని అడిగినాం. ఒకసారి మన చేతికి వస్తే ఏదైతే దళిత బంధు ఇంటికి 10 లక్షలు చాదుకుంటా ఉన్నామో గిరిజన బంధు కూడా స్టార్ట్ చేయబోతామని నేను మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా భూమి లేకుండా, భుక్తి లేకుండా, ఏ ఆధారం లేకుండా ఉండే గిరిజన బిడ్డలకు కూడా గిరిజన బంధును కూడా నా చేతులతో నేనే ప్రారంభిస్తానని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. వెసులుబాటు చూసుకొని ఆ కార్యక్రమం కూడా చేపడతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 8 ఏళ్లలో కేంద్రం ఒక్క మంచి పని చేసిందా అని కేసీఆర్ ప్రశ్నించారు. మనకు రావాల్సిన న్యాయమైన హక్కులు ఇవ్వట్లేదని, ఎన్పీఎల పేరుతో లక్షల కోట్లు దోచిపెడుతున్నారని ఆరోపించారు. అనేక కష్ట నష్టాలను ఓర్చి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్న సీఎం తెలంగాణ సమాజం మరో కల్లోలానికి గురికావద్దని పిలుపునిచ్చారు. ఏ వర్గం ప్రజలకన్నా ఈ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పని చేసిందా? ఏం చేసింది? ఎక్కడ ఉన్నది? మనం కూడా దేశంలో భాగమే కదా, మనకు కూడా కనబడాలి కదా. ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు, హక్కులు కూడా ఇవ్వడం లేదు. ఎన్పీఎల పేరు మీద ప్రజల సొమ్మును, లక్షల కోట్లను దోచిపెడతా ఉన్నారు. ఈ తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితులలో దయచేసి మరో కల్లోలానికి గురి కావద్దు. సాధించుకున్న స్వరాష్ట్రంలో కులము, జాతి, మతము అనే భేదం లేకుండా అందరం అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా కలిసి మనం జీవించాలి. ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి ఒక గొప్ప సమాజం నిర్మాణం కావాలి. ఈ దేశానికి మనం వెలుగు దివిటీలం కావాలని ముందుకు సాగుతూ ఉన్నాం.
అంతకుముందు నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు కళారూపాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. గుస్సాడి, గోండు, లంబాడి సహా 33 రకాల కళారూపాలను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున బహిరంగ సభకు తరలివచ్చారు.